మీ అన్నయ్య సేట్ దగ్గర అప్పు చేసి ఆస్తిలో నంతులు తాగి తన్నరాలు అడిగి కుటుంబ గౌరవాన్ని నాశనం చేశాను. ఆ ఆస్తిని విడుదల చేయడానికే అప్పు చేశాను. అబద్ధం! ఏంటుడా అప్పు చేసావా? నిజం చెప్పు. ఎక్కడిది డబ్బు? ఎవరిది డబ్బు? రాధా, నువ్వు అనుకున్నట్టు వీడు దేవుడు కాదు, ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చిన మహానుభావుడు కాదు, దుర్మార్గుడు, మేకవ నెప్పులి. అన్నయ్య, ఎవరు నువ్వు అంటున్నది? నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు మతిపోయే ప్రవర్తించాను, ఇప్పుడే తెలుసుకున్నాను. వీడి నిన్న అప్రదక్షణ నుంచి కాపాడటానికి కాదమ్మా పెళ్లి చేసుకుంది, యాస్తి కోసం, ఐశ్వర్యం కోసం. వీడి అసలు రంగు ఇప్పుడే బయటపడింది. అన్నయ్య, చాలు నేను ఇందులో. కేసులో ఓడిపోయావు, నోటకొచ్చినట్టులా వాగుతున్నావు. కరెక్ట్ రాధా, కరెక్ట్. మీ అన్నయ్యకు నిజంగా పిచ్చి పట్టింది. ఇలా వదిలేస్తే ఏమైనా చేస్తాడు. ఏం కూర్చో గారు. పుత్తగారు, విజయ్ మీ డబ్బు చెల్లించలేడు, అరెస్ట్ వారిని తెచ్చారా? వెంటనే మీరు జైల్లో పెట్టించండి. అవసరం లేదు. విజయ్ గారి భార్య నా బాకీ మొత్తం చెల్లించారు, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. వెళ్ళొస్తాను. విన్నావా రాధా, నా భార్య నా అప్పు తెచ్చింది. అదే నీ భర్త నన్ను జైలుకి పంపించాలని చూశాడు. ఎప్పటికైనా తెలిసిందా ఎవరు ఏమిటో? ఎవరేమన్నా, చెడిపోయిన నన్ను కడుపుతో ఉందని తెలిసి చారదీసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన దేవుడు కాదు రాధా, నానే కాదు. నిన్ను చేర్చింది ఆయనే, నిన్ను గర్భవతిని చేసింది కూడా ఆయనే. అబద్ధం! నీ భర్తకు నాకు చెడిందని తెలిసే ఎత్తు వేశావు. కాదు, ఋతువులతో పాటు వచ్చాను. ఇదిగో నీకెలా వచ్చింది సుందరం? జరిగిందంతా చెప్పు. ఒకరోజు హోటల్లో గ్రేప్ జ్యూస్లో మొత్తం మంది కలిపామని ఆయన చెప్పాడు, నేను ఇచ్చాను. ఆమె సృహ తప్పిపోయింది, ఈయన చర్చి వెళ్ళాడు. ఆ రూమ్లో నాకు ఈ చైన్ దొరికింది, దీన్ని నమ్మబోతుండగా అమ్మగారు పట్టుకున్నారు. ఇది నీకు ఎక్కడిది? నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు చెప్పమంటావు అంటే భయపడి జరిగినంత చెప్పేశాను అంతే. నువ్వు వెళ్ళచ్చు. ఇంత చేసి ఏమీ తెలియనట్టే. అంతేకాదు, నిన్ను మెట్ల మీద నుంచి చూసింది నీ భర్తే. కాదు, నే కాదు, నే కాదు రాధా. ఆనాడు నిన్ను మెట్ల మీద నుంచి చూసింది నేనన్నావే, అప్పుడు నా ముఖం చూసావా? లేదు, చీర మాత్రం చూశాను. ఈ చీరేనా? అవును. మళ్ళీ ఒకే మాదిరి, అదే మాదిరి. ఈ చీర నీకు ఎలా వచ్చింది? హరిగారు ఇచ్చారని మా ఆయన గిరిగారు ఇచ్చారు. దీన్ని కట్టుకుని బయటకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, అందుకని పెట్లో భద్రంగా దాచిపెట్టాను. ఇది ఏమి కంటూ పడింది? నిజం చెప్పు, ఈ చీర నీకెక్కడిది? లేకపోతే పోలీసులకు అప్పు చెప్తానన్నారు, అందుకని భయపడి నిజం చెప్పేశాను. నువ్వు వెళ్ళచ్చు. వకీల్ ఫీజు కోసం నా నగలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ సుందరం కనపడ్డాడు. నన్ను కోర్టులో హాజరు కాకుండా ఆపటానికి ఈ హరి నన్ను గిరి ఇంట్లో కట్టి పడేశాడు. అప్పుడు ఆ చీర కనిపించింది. రాధా, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఏమిటో? ఏమండి, ఇప్పుడైనా నమ్ముతారా? నేనే పాపం చేయలేదండి, నన్ను నమ్మండి, నన్ను క్షమించండి. పూర్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఈ నీచుడు మాటలు విని నీకు చైరాన్ని ద్రోహం చేశాను. పూర్ణ, వాకిలి వరకు వచ్చి నా రక్తాన్ని పొంచకబట్టిన ఒక్కగానొక్క కొడుకుని కళ్ళారా చూసుకోకుండానే తిరిగి వచ్చాను. ఈ పాపాత్మని నువ్వే క్షమించాలి పూర్ణ, నువ్వే క్షమించాలి. అంత మాట అనకండి హరి. పసిబిడ్డ లాంటి మనిషిని, పాలకుండ లాంటి మనస్సును ఎందుకింత పాడు చేశాం? ఆ రోజు నువ్వు నన్ను చెరచాలని ప్రయత్నించినప్పుడు నీకు బుద్ధి చెప్పి మార్చి నిన్ను మంచివాణ్ణి చేశాను. క్షమాపణతో నువ్వు రాసిచ్చిన ఆ ఉత్తరాన్ని నీ మాటలు నమ్మి చించేశాను. అందుకు ఫలితం ఇది. ఇవన్నీ నాకు చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మీరు వింటేగా. పాపాన్ని మూటగట్టుకుని మీరు చేస్తున్నది, అతన్ని చంపితే మీ చెల్లెలు పర్వాలేదు. వదిన, ఈ పాపిష్టి మనిషితో సుమంగళిగా ఉండడం కన్నా సౌరే మంచిది. పాపత్ముడా, దీంతో నీ పాపం పడింది, నువ్వు బ్రతకూడదు. నిన్ను నేను మారిపోయాను, నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నన్ను క్షమించురాదా? ఉన్నమ్మా, మొదటి నుంచి నువ్వు నా దారిలో ముల్లైపోయావు, నా నేరాలన్నీ నిరూపించావు, ఇక నువ్వు బ్రతకటానికి వీల్లేదు. రాధా, రాధా,
ఒక్కరాధనే కాదు మీ వంశాన్నే సర్వనాశనం చేస్తాను. నువ్వు మాత్రం దుర్మార్గుణ్ణి వదలొద్దు. అమ్మా, నిన్ను ఈ పరిస్థితులు వదిలిపెట్టి. అన్నయ్య, నాకేం పర్వాలేదు. నువ్వు వెళ్ళన్నయ్య, నువ్వు వెళ్ళన్నయ్య. పూర్ణ, రాజన్ జాగ్రత్తగా చూస్తుండు. వదిన, నిన్ను నీ మనసును అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడినాను. క్షమించుదినా రాధా, నన్ను క్షమించుదినా రాధా. వదినా రాధా. నేను చేసిన తప్పు క్షమించు. జీవితాన్ని ఇంకెప్పుడు చేయను. రాము రాము, నీ దండం పెడతాను రాము. రాము, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. Thank you.
ఇదంతా విని మిమ్ము చూద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ఈ ఫోటో తీసింది మీకోసం కాదు, నా కోసం. దీన్ని పెద్దది చేసి నా గదిలో పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? మీలాగా ఎవరైనా ముగుడు పిల్లలు తగాద వేసుకుని నా దగ్గరకు వస్తే ఈ ఫోటో చూపించి మీ కథ మొత్తం చెప్పి కోర్టుకు పోనీయకుండా వాళ్ళిద్దరికి రాజీ కుదిర్చి కలిపేస్తాను. వెరీ గుడ్, వండర్ఫుల్. ఆ ఏడుగుండల స్వామి చలని చూపుతో సగల ఐశ్వర్యాలతో మీ దాంపత్యం కలగాలం వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నా. శుభం. థ్యాంక్ యూ.